ಸ್ಮೈಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಸರ್ವ ಮಂಗಳ ಮಾಂಗಳ್ಯೇಷ್ವೇ ಸರ್ವ ಅರ್ಥ ಸಾಧಿಕೇ ಶರಣ್ಯಾಜನಾಭ್ಯಾಂ ನಮಃ ಉಮಾಮಹೇಶ್ವರಾಭ್ಯಾಂ ನಮಃ ವಾಣಿ ಹಿರಣ್ಯಗರ್ಭಾಭ್ಯಾಂ ನಮಃ ಶಚಿ ಪುರಂಧರಾಭ್ಯಾಂ ನಮಃ ಅರುಂಧತಿ ವಶಿಷ್ಠಾಭ್ಯಾಂ ನಮಃ ಶ್ರೀ ಸೀತಾರಾಮಾಭ್ಯಾಂ ನಮಃ ಪಾರ್ವತಿ ರಾಜರಾಜೇಶ್ವರ ಭಕ್ತ ಮಾರ್ಕಂಡೇಯಸ್ವಾಮಿನೇ ನಮಃ ಮಹಾಕಾಳಿ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಮಹಾಸರಸ್ವತಿ ತ್ರಿಗುಣಾತ್ಮಕ ಸ್ವರೂಪಿ ನವದುರ್ಗಾ ಚಂಡಿ ಬಾಲಾ ತ್ರಿಪುರ ಸುಂದರಿ ರಾಜರಾಜೇಶ್ವರಿ ಶ್ರೀ భువనేశ్వర్యై నమః మీ ఇంటి దేవుడికి అమ్మకు నాన్నకు మనసులో నమస్కారం చేయండి మాతృదేవో భవ పితృదేవో భవ ఆరణ్య ప్రదేశే కృష్ణావేణ్యాం గోదావరియోర మధ్య దేశే లక్ష్మీ నివాస స్థలే నవదుర్గా సేవా సమితి తీర్ణస్య అపార కారుణ్య సౌందర్య సౌశీల్య ఐశ్వర్య వాత్సల్య మహోదధే జగత్పదే జగత్కుటుంబినః జగత్ రక్షణార్థం లీలయా అవతీర్ణస్య పార్వతీ రాజరాజేశ్వర మహార్థస్వామిన్ ఏవం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిగుణాత్మక స్వరూపి నవదుర్గా చండీ బాలా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి శ్రీ భువనేశ్వరి అనుగ్రహ కృపా ప్రసాద క్షేమ స్థైర్య ధైర్య విజయ ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆదిదైవిక తాపత్రయ నివారణ లక్ష్మీ ప్రాప్త్యర్థం ప్రాప్త్య లక్ష్మీ స్థిర నివాస కృపా ప్రసాద సిద్ధ్యర్థం నవదుర్గా సేవా సమితీనాం సంకల్పిత నూతన ఆలయ కుంకుమ అర్చనం అహం కలిష్యే చేతిలో కొద్దిగా నీళ్లు పోసుకొని అందరికి ఒక గిన్నె ఇచ్చినారు అందులో వదరండి.
oka pushpamu shakkara vesi bhumiki namaskaram cheyandi krutir vijay namaha sakala puja parigurnarthe gandhakshara pushpa dhuvani vaivedye abhyarcha namaskaroni yogasana namaha vimalasana namaha aadhara shakti kamalasana namaha dushta vidramana nrisimha namaha angeshare yasare sundaramashrita atra gayatri savitri saraswati shanti pushti rushti hari tatha ayam dune puja kandulya charitartha gange janimane cheva goda Aspin pogi phale mahaganapatim sangam sayudham savaharam savastra varana bhushitam sashakti patni putra parivara sametam aspin pogi avana chestunnanu dhyanam samarpayami asanam samarpayami pushpodharharatmaya vastra yugmam samarpayami tarvata rendu akshatalu veyandi upavitarthe sarva abharanartha kadukute gandham avutundi gandhanni samarpinchandi Shri Kandham Tiyo Gandham Uttama Agreja Sarva Devanam Dhupojam Pratikruhyaram Achurnam Samarpajami Kunkumadi Padava Sadravyani Samarpajami Pushpaihi Pujajami Pushpalu Lera Akshetal Om Sumukhaja Namaha Om Yekadantaja Namaha Om Kapilaja Namaha Om Parachandraja Namaha Om Gajananaja Namaha Om Makradandaja Namaha Om Surpakaranaja Namaha Om Bhairambaja Namaha Om Skandapurvajaja Namaha Om Sarvasiddhi Pradanakaja Namaha Pranatmane Namaha Vanatmane Namaha Vyanatmane Namaha Udanatmane Namaha Samanatmane Namaha Brahmane Namaha Daivetyam Nivedayami Oh, I do not know the name అందరూ చెప్పండి గజాననం భూత గణాధి సేవితం కపిత్థ జంబూ త్యరూపమంతహీరమంతరాయ కృంతనం రురంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవతం విచింతయామి సంతతం మురాగరాత్తమోదకం సదా విముక్తి వినాయకం నమామి తం వినాయకం నమామి తం వినాయకం కొద్దిగా నీళ్లు పుస్తకం గిన్నెలో వదలకండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం త్వయా దేవ పరిపూర్ణం తనస్తుమే అనేన మహాగణపతి శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః హ్రీంకారాసన గర్భిరాం నరసికాం సౌక్లీం కళాం విభ్రయీం సౌవర్ణాం వరధారణీం వరసుధాం ధౌదాంత నేత్రోజ్వలాం ఆహయామి ఒక పుష్పాన్ని ఆసనంలాగా వేయండి నవరత్న ఖచిత సింహాసనార్థే పుష్పం సమర్పయామి అది స్థానిక నవదుర్గా సేవా సమితి వాళ్ళ ఆధ్వర్యంలో జరిగే సప్తవింశతితమ 27వ వార్షికోత్సవ ఉత్సవం ఉదయం పూట గణపతి పూజలో ప్రారంభమై పుణ్యాహవచన రక్షాబంధన నవగ్రహ మంటప స్థాపన నవదుర్గా కలశ స్థాపనతో పాటు ఇక్కడ ముగ్గురమ్మల మూల పుటమైనటువంటి జగదమ్మకి పంచామృత అభిషేకం అట్లాగే లోకంలో అందరము కోరుకునేది ఆయుష్షు కనుక అటువంటి ఆయుష్షును ప్రసాదించేది చంద్రశేఖర 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 పాహిమా అని సాక్షాత్తు మార్కండేయ మహర్షి ఏదైతే తన మృత్యు దోషం పోగొట్టుకోవడానికి తపస్సు చేసినాడో అటువంటి మృత్యుంజయం యొక్క మూలమంత్ర హవనం దానితో పాటుగా అన్ని మంత్రాలకు మించినటువంటి ఒక మంత్రం నగాయత్రయ పరమ మంత్రం నమాదు పరదైవతం అని మనకు శాస్త్రం దగ్గర చెప్తుంటారు కనుక అన్ని మంత్రాల కంటే గాయత్రి మంత్రం అద్భుతమైనటువంటి ఒక మంత్రం కనుక అటువంటి 26 అక్షరాల గాయత్రి మహామంత్రాన్ని కుండము ద్వారా ఏదైతే ఆగమ శాస్త్రం చెప్పి ఉందో ఒకటేమో బింబము ద్వారా ఆరాధన రెండవదేమో కుండము ద్వారా ఆరాధన మూడవదేమో అగ్నిహోత్రము ద్వారా ఆరాధన నాలుగవది మండల ఆరాధన అని నాలుగు విధాల ఆరాధన జరుగుతుంటాయి అట్లా సేవా సమితి వాళ్ళు ఈ రోజున సామూహికంగా కుంకుమార్చనతో పాటు ఏదైతే ఆగమ శాస్త్రము తెలిపిందో అటువంటి నాలుగు ఆరాధనలు
చేసి వాడు సంకల్పించుకున్నటువంటి నూతన ఆలయ నిర్మాణముతో పాటు ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో ఎందుకంటే అమ్మవారి సువాసిని అత్యంత ప్రియ శోభన శుద్ధమాస ప్రతినిత్యం మీరందరూ లతా శాస్త్రాన్ని చదివే ఆమె ఒక సువాసిని సువాసిలో అర్చన చేస్తే ఆమెకు ప్రీతి కలుగుతుంది కనుక సువాసినిలంతా కలిసి ఒక అద్భుతమైనటువంటి ఒక యోగం ఇవాళ శుక్రవారం రేవతి నక్షత్రం అటువంటి అమృత సిద్ధి యోగమున మన అందరికీ గురువరులైన బ్రహ్మీభూతులైన వెంకటేశ్వర శర్మ గారి యొక్క దివ్యాశిస్సులు వాటితో పాటు అందరికీ గురువరులైనటువంటి శ్రీమా నంబి వేణుగోపాలాచార్య కౌశిక గారి యొక్క నేతృత్వంలో ఇక్కడ వైదిక క్రతువు నడిపించిన 27 సంవత్సరాల నుంచి నవదుర్గా సేవా సమితిని ఒక మార్గం వైపు నడిపిస్తున్న పెద్దలు బ్రహ్మశ్రీ అనయారగుళ్ళ సామాన్య శర్మ గారి ఆధ్వర్యంలో అద్భుతంగా ఇటువంటి కార్యక్రమం జరుగుతున్నది. కార్యక్రమం చూసే వాళ్లకు చేసే వాళ్లకు చూపించిన వాళ్ళకి అందరికీ ముగ్గురమ్మల మూలపుటమైనటువంటి జగదంబ ప్రతి కార్యాన్ని నిర్విఘ్నంగా జరిపి మనోధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చి ఇంకా ముందుకు నడిపిస్తూ ఏదైతే మృత్యుంజయ హోమం గాయత్రి మంత్రం జరిగిందో ఆ హోమంలో పాల్గొని ఆ ధూమాన్ని సేవించినటువంటి మనందరికీ కూడా అపమృత్యు దోషాలన్నీ తీసివేసి ఇక్కడి నుంచి త్వర త్వరగా నిర్మాణ స్థలానికి అమ్మవారు అక్కడికి వెళ్ళి కూర్చుంటే స్థిరంగా అక్కడనే అమ్మవారిని సేవించుకోవాలని అందరినీ కోరుకుంటూ అందరికీ శుభం కలగాలని అమ్మవారిని ప్రార్థన చేస్తూ జై భవానీ.